21, 23 డివిజన్లలో అభివృద్ది పనులకు 3,20,00,000 రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 21వ డివిజన్లోని రవీంద్రనగర్లో 20,00,000 రూపాయలతో సీసీ రోడ్డుకు, 23వ డివిజన్లోని సీసీ రోడ్డుకు 20,00,000 రూపాయలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే 21వ డివిజన్లో 80,00,000 రూపాయలు అభివృద్ది పనులకు కేటాయించామని, మరో 80,00,000 రూపాయలు ఇస్తామని, 23వ డివిజన్లో 4 సచివాలయాల పరిధిలో అభివృద్ది పనులకు 1,60,00,000 రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైన్లు అవసరమో అక్కడ వాటిని నిర్మిస్తామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేనంత సంక్షేమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ది పనులకు కూడా సమ ప్రాధాన్యమిస్తూ ముందుకెళుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు దొంగ ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. కార్పొరేటర్లు, వైసీపీ నేతల సహకారంతో నగరాన్ని, రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేటర్ మొయిల్ల గౌరీ, సురేష్ రెడ్డి, కార్పొరేటర్ వరిష్ట శ్రీనివాసరెడ్డి, పాతపాటి ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి తనకు పదవి లభించిన సందర్భంగా ఆదల నివాసంలో ఆయనను భారీ గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రెండు ప్రాంతాల్లో 20,00,000 మనం రోడ్లు, ట్రైన్లు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన వరిష్ట శ్రీనివాసులరెడ్డి గారి ఆధ్వర్యంలో 4 సచివాలయాల్లో దగ్గర 1,60,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 1,60,00,000తో ఈ ప్రాంతంలో ఉండే చిన్న చిన్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధికి కూడా ఎక్కడా లోపం లేకుండా మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒట్టి సంక్షేమమే ఇస్తున్నాడు, అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారాలు చేస్తున్నారు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు మేము అసలు శంకుస్థాపన చేసేదానికి టైం దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దగ్గర మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి మరొక 20 కోట్ల రూపాయలు ఈ మన నగరంలో ఈ రోడ్లు, డ్రైన్లకి తీసుకొని రావడం జరిగింది. ఇంకా కూడా నిధులు కొన్ని అడిగున్నాం, అవి కూడా వస్తే పూర్తి స్థాయిలో మన నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని ఒక సంక్షేమమే కాకుండా అభివృద్ధి పదంలో కూడా ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ రూరల్ ప్రాంతంలో ఎక్స్టెన్షన్ ఏరియాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ లేఅవుట్ వేసేవాళ్ళు సరిగ్గా వేయకుండా, రోడ్లు వేయకుండా, డ్రైన్ లేకుండా గీతలు గీసే పరిస్థితి ఉండింది గతంలో. ఇప్పుడు అట్లా కాకుండా స్ట్రిక్ట్గా చెప్పాం, ప్రతి లేఅవుట్లో కూడా డ్రైన్లు, రోడ్లు వేస్తేనే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వమని చెప్పాం. మళ్ళా ఒకసారి కూడా మీటింగ్ పెట్టి కార్పొరేషన్ కమిషనర్కి చెప్పి ఎక్కడైతే రోడ్లు, డ్రైన్లు ఉండవో ఆ ప్రాంతాల్లో బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వద్దు, వాళ్ళ చేత రోడ్లు వేయించే కార్యక్రమం చేయమని చెప్తాం. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేదానికి మా కార్పొరేటర్లు సహాయ సహకారాలు తీసుకొని దీన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తాం. జనహృదయ నేత, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.